हाय फ्रेंड्स, नेनु मी भार्गव संजय। ई रोज मनं यूट्यूब 2021 अपडेट गुरिंचि तेलुसुकुंदां। ई अपडेट यूट्यूब क्रियेटर्स की कोंचें कष्टंगा उंडबोतुंदि। अपडेट एंटंटे मामूलुगा यूट्यूब क्रियेटर्स की वारि चानल की 4000 अवर्स वाच टाइम अंड 1000 सब्सक्रैबर्स वस्ते मोनेटाइजेशन अवुतुंदि। कानी यूट्यूब 2021 अपडेट प्रकारं मी चानल मोनेटाइजेशन अव्वकपोयिना सरे మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే అవుతాయి, కానీ వీడియోలో డిస్ప్లే అయ్యే యాడ్స్కి వచ్చే రెవెన్యూ మాత్రం యూట్యూబ్ తీసుకుంటుంది. అంటే యాడ్స్ వల్ల వచ్చే ప్రతి పైసా యూట్యూబ్ తీసుకుంటుంది. ఈసారి యూట్యూబ్ క్రియేటర్స్కి ఇచ్చిన అప్డేట్ కొంచెం హార్ష్గానే ఉంది. ఈ అప్డేట్ వల్ల యూట్యూబ్కి లాభం తప్ప క్రియేటర్స్కి లాభం లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మోనటైజేషన్ అవ్వకపోయినా సరే మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేస్తామని, కాకపోతే వచ్చే రెవెన్యూ మాత్రం యూట్యూబ్ తీసుకుంటుందని చెప్తున్నారు. ఈ అప్డేట్ వల్ల కొత్తగా వచ్చే యూట్యూబ్ క్రియేటర్స్కి సైట్రాక్స్లకు వెళ్ళిపోయే ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే క్రియేటర్స్ 6 or 7 months సాఫీగా మోనటైజేషన్ అవుతుందని రిలాక్స్గా వీడియోస్ చేస్తారు. ఈ అప్డేట్ వల్ల తప్పుదారిలో కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎందుకంటే వాచ్ టైమ్ను సబ్స్క్రైబర్స్ను రీసెంట్గా కొంతమంది అమ్ముతున్నారని చెప్తున్నారు. అదంతా స్కాము. వీరు ఆ సబ్స్క్రైబర్లు కొనడం వల్ల మోనటైజేషన్ అవుతుంది అనుకుంటున్నారు. ఈ అప్డేట్ మోనటైజేషన్ అయిన వారికి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మోనటైజేషన్ అయిన వారికి వారి వీడియోస్లో డిస్ప్లే యాడ్స్ తగ్గిపోతాయి. యూట్యూబ్ మోనటైజేషన్ అవ్వని వారికి కూడా యాడ్స్ డిస్ప్లే చేయడం వల్ల మోనటైజేషన్ అయిన క్రియేటర్స్కి యాడ్స్ తగ్గిపోవడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది మెయిన్గా. ఈసారి యూట్యూబ్ కొంచెం హార్ష్గానే అప్డేట్ ఇచ్చింది. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ భార్గవ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై.